హాయ్ స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం ఒక నోట్ క్రియేట్ చేయాలంటే లాజిక్ ఎలా ఉంటుందో చూసాం సో అంటే ఒక క్లాస్ క్రియేట్ చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ లింకెడ్ లిస్ట్ మనం తీసుకోవాలంటే ఆ సింగిల్ లింకెడ్ లిస్ట్కి ఒక నోట్ క్రియేషన్కి ఫస్ట్ మనం ఒక బేసిక్ క్లాస్ ఎలా తీసుకోవాలనేది మనం చూడడం జరిగింది సో ఈ వీడియోలో మనం చెప్పేది ఏంటంటే క్రియేటింగ్ ఏ లిస్ట్ ఆఫ్ నోట్స్ అంటే మనం ఒక లింక్డ్ లిస్ట్ ఫామ్ చేసేటప్పుడు ఒక్క నోట్తోనే కాకుండా నెంబర్ ఆఫ్ నోట్స్ని కంబైన్గా తీసుకుని మనం ఒక లింక్డ్ లిస్ట్ అనేది ఫామ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ సింగ్ వన్ నోట్ సో ఒక నోట్ క్రియేట్ చేస్తాను వన్ నోట్ క్రియేట్ చేసిన తర్వాత ఐఎమ్ క్రియేటింగ్ ఏ అనదర్ నోట్ దట్ ఈస్ సెకండ్ నోట్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ థర్డ్ నోట్ ఫోర్త్ నోట్ ఫిఫ్త్ నోడ్ అండ్ సో అండ్ మనం నెంబర్ ఆఫ్ నోట్స్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం సో లాజిక్ని ఎలా తీసుకోవాలి ఆ క్రియేటింగ్ అంటే లింక్డ్ లిస్ట్లో మనకి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ చెప్పుకున్నాం క్రియేట్ ఆపరేషన్ ఇన్సర్ట్ ఆపరేషన్ డిలీట్ ఆపరేషన్ ట్రావెల్సింగ్ ఆపరేషన్ సో నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి ఫస్ట్ క్రియేట్ ఆపరేషన్ చేయాలి అంటే మనం ఆ క్రియేట్ ఆపరేషన్కి లాజిక్ ఎలా తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోట్ క్రియేట్ చేయాలి ఒక నోట్ క్రియేట్ చేయాలి అంటే మనం ఒక క్లాస్ తీసుకోవాలి ఆ క్లాస్లో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు ఒక నోట్కి టూ పార్ట్స్ కావాలంటే టూ వేరియబుల్స్ని తీసుకుంటాము త్రీ పార్ట్స్ కావాలంటే త్రీ వేరియబుల్స్ని తీసుకుంటాం ఆ క్లాస్ నేమ్నే నేను లింక్డ్ లిస్ట్ అని చెప్పి తీసుకున్నాను సో సేమ్ ఆ బేస్ తీసుకుని నేను ఇక్కడ కంటిన్యూషన్ లాజిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో లింక్డ్ లిస్ట్ అనే ఒక క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్లో టూ పార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగిల్ లింక్డ్ లిస్ట్ చెప్తున్నాను కాబట్టి సింగిల్ లింక్డ్ లిస్ట్కి టూ పార్ట్స్ ఆ టూ పార్ట్స్ ఫస్ట్ పార్ట్ డేటా పార్ట్ అండ్ నెక్స్ట్ పార్ట్ అడ్రస్ పార్ట్ సో ఫస్ట్ పార్ట్కి నేమ్ నేను డేటా అని ఇస్తున్నాను సెకండ్ పార్ట్కి నెక్స్ట్ అని ఇస్తున్నాను సో లింక్డ్ లిస్ట్కి సంబంధించిన క్లాస్లో టూ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే డేటా పార్ట్ నెక్స్ట్ పార్ట్ సో డేటా పార్ట్ నెక్స్ట్ పార్ట్ ఇచ్చాము ఇప్పుడు అంటే నెక్స్ట్ మెయిన్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం మెయిన్ క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు మనం నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ మెథడ్స్ని అందులోనే మనం డిక్లేర్ చేసుకుంటూ వెళ్తాం సో ఫస్ట్ మనం ఇప్పుడు క్రియేట్ మెథడ్ గురించి డిస్కస్ చేస్తాం క్రియేట్ మెథడ్ గురించి డిస్కస్ చేసే ముందు మనకి అసలు ఎగ్జాంపుల్ లింక్డ్ లిస్ట్ ఏమీ లేదు అంటే ఇప్పటివరకు మనం ఎటువంటి లింక్డ్ లిస్ట్ని క్రియేట్ చేయలేదు దట్ ఈస్ మనకి ఫస్ట్ ఏమేం పాయింటర్స్ కావాలి మనకి ఏమేం పాయింటర్స్ కావాలి అంటే ఫస్ట్ మనం త్రీ పాయింటర్స్ మనకి యూజ్ అవుతున్నాయి హెడ్ పాయింటర్ అండ్ టెంప్ పాయింటర్ అండ్ కరెంట్ పాయింటర్ సో త్రీ వేరియబుల్స్ని లింక్డ్ లిస్ట్ టైప్లోనే తీసుకుంటున్నాను అంటే మీరు లాజిక్ రాసేటప్పుడు లింక్డ్ లిస్ట్ ఆ టైప్లో త్రీ వేరేబుల్స్ హెడ్ టెంప్ కరెంట్ అది కాకుండా మనకు ఇంకొక వేరియబుల్ లింక్డ్ కౌంట్ అంటే మనం ఎనీ నెంబర్ ఆఫ్ నోట్స్ మన దగ్గర ఉన్నాయి అవైలబుల్గా అనేది మనం చూడాలి అనుకుంటే లింక్డ్ కౌంట్ అనే వేరేబుల్ యూజ్ చేస్తుంటాం సో మనకి కావాల్సిన ఫస్ట్ వేరియబుల్స్ ఇవి సో ఎందుకు ఏ వేరేబుల్ ఎలా యూజ్ చేస్తాము అంటే మనం లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం ఫస్ట్ ఒక నోడ్ క్రియేట్ చేస్తాం ఆ నోడ్ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మనం హెడ్లో స్టోర్ చేయాలి హెడ్ స్టోర్ చేయడం కోసం మన హెడ్ పాయింట్ అని తీసుకున్నాం ఓకే సో ఎవ్రీ నోట్ క్రియేషన్ అంటే ఆల్రెడీ ఒక త్రీ నోట్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక ఎనదర్ నోట్ క్రియేట్ చేశారు ఆ ఎనదర్ నోట్ కి నేమ్ మీరు అంటే న్యూ నోట్ క్రియేట్ చేయడం కోసం మీరు తీసుకునే పాయింట్ ఏంటి అంటే టెంప్ ఓకే సో ప్రజెంట్ మనం ఎక్కడున్నాం న్యూ నోడ్ ఒకటి ఉంది టెంప్ హెడ్లో ఫస్ట్ నోట్ స్టోరేజ్ ఉంది అవి కాకుండా టూ నోట్స్ ఉన్నాయి బట్ ఇంకా మనం ఎనీ నోట్స్ ఉన్నాయి అనేది మనం ఎక్కడికి వెళ్ళాలి మూవ్ అవ్వాలి ఆ మూవింగ్ కోసం మనం తీసుకునే వేరియబుల్ కరెంట్ సో హెడ్ టెంప్ కరెంట్ మనం ఇలా త్రీ నోట్స్ని తీసుకున్నాం సో ఈ త్రీ నోట్స్ కాకుండా ఐ మీన్ త్రీ పాయింటర్స్ కాకుండా అన్ అదర్ వేరియబుల్ వచ్చి లింక్డ్ కౌంట్ బై డిఫాల్ట్గా లింక్డ్ కౌంట్లో మనకి ఏమీ లేదు కాబట్టి బై డిఫాల్ట్గా జీరో ప్లేస్ చేస్తాం సో జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ హెడ్ టెంప్ కరెంట్ సో టెంపో కరెంట్ అనేవి ఆటోమేటిక్గా ఇన్వర్క్ అవుతాయి సో ఫస్ట్ హెడ్ పాయింటర్ హెడ్ పాయింటర్లో మనకి ఇప్పటివరకు ఏమీ లేవు మనం ఏ నోట్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ హెడ్ ఈక్వల్ టు నల్ అంటే ఏం లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం హెడ్ పాయింటర్లో నల్ ప్లేస్ చేస్తున్నాం ఓకే నల్ ప్లేస్ చేస్తాం సో హెడ్లో ఏమీ లేదు నథింగ్ అంటే మనకి అసలు ఫస్ట్ నోట్ లేదు లింక్ లిస్ట్ లేదు సో ఫస్ట్ యూజర్ని అడుగుతాం ఎంటర్ లిస్ట్ సమ్ వాల్యూస్ అంటే నోట్స్ క్రియేట్ చేయడం కోసం ఎంటర్ లిస్ట్ అని చెప్పి మనం యూజర్ని రిక్వెస్ట్ చేస్తాం సో రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి వాల్యూస్ ఎంటర్ చేస్తూ ఉంటారు సో ఫస్ట్ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ అంటే ఆ టెన్ అనే వాల్యూతో మనం ఏం చేయాలి వన్ నోట్ క్రియేట్ చేయాలి సో వన్ నోట్ క్రియేట్ చేయాలంటే ముందుగా మనం ఒక నోట్ క్రియేషన్ కోసం ఒక న్యూ వేరియబుల్ దట్ ఈజ్ స్టెంప్ అని చెప్పి తీసుకున్నాం అంటే ఎలా నోట్ క్రియేట్ చేయాలి ఈ లింక్డ్ లిస్ట్లో త్రీ పాయింటర్స్ని డిక్లేర్ చేసాము అంతే సో ఈ త్రీ పాయింటర్స్లో ఈ పాయింటర్ని ఇప్పుడు మనకి ఏ ఛాన్స్ వచ్చిందంటే ఇన్వోక్ చేయాల్సిన ఛాన్స్ వచ్చింది సో ఇన్వోకింగ్ మీన్స్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి లింక్డ్ లిస్ట్ స్పేస్ టెంప్ దిస్ ఈజ్ వన్ స్టేట్మెంట్ నెక్స్ట్ టెంప్ ఈక్వల్ టు న్యూ స్పేస్ లింక్డ్ లిస్ట్ ఆఫ్ సో అంటే లిస్ట్ స్పేస్ టెంప్ లిస్ట్ స్పేస్ టెంప్ అంటే మనం లిస్ట్ క్లాస్ టైప్లో టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం కానీ దాన్ని మనం ఇంకా ఇన్వోక్ చేయలేదు అంటే టెంప్ అనే ఒక మెమొరీ ఎలకేషన్ ఒక వేరియబుల్ క్రియేట్ అయింది సో నెక్స్ట్ టెంప్ ఈక్వల్ టు న్యూ స్పేస్ లింక్డ్ లిస్ట్ ఆఫ్ న్యూ స్పేస్ లింక్డ్ లిస్ట్ ఆఫ్ అనగానే మనకి ఈ లింక్డ్ లిస్ట్లో ఉన్న టూ క్లాస్ వేరియబుల్స్తో మనకి టెంప్ అనేది ఇన్వోక్ అవుతుంది సో బ్యాక్గ్రౌండ్లో మనకి ఏం జరుగుతుంది టెంప్ అని చెప్పి మనకు ఒక నోడ్ క్రియేట్ అవుతుంది అంటే ఈ ఫస్ట్ పార్ట్ వచ్చి డేటా పార్ట్ సెకండ్ పార్ట్ వచ్చి నెక్స్ట్ పార్ట్ సో దీని ఈ నోడ్ యొక్క నేమ్ ఏంటి టెంప్ అంటే టెంప్ డాట్ డేటా సో దట్ ఈస్ ఫస్ట్ పార్ట్ టెంప్ డాట్ నెక్స్ట్ దట్ ఈస్ సెకండ్ పార్ట్ సో మనం ఒక నోట్ క్రియేట్ చేయాలి అంటే మనకి కావాల్సిన స్టేట్మెంట్ లింక్డ్ లిస్ట్ స్పేస్ టెంప్ అనేది మనం బై డిఫాల్ట్గా ఆల్రెడీ ఫస్టే డిక్లేర్ చేసేస్తాం సో ఎవ్రీ న్యూ న్యూ నోడ్ క్రియేషన్ మనం ఏం చేయాలి టెంప్ ఈక్వల్ టు న్యూ స్పేస్ లిస్ట్ స్టాప్ సో అంటే మేడం ఫస్ట్ ఒక నోట్ టెంప్లో ఉంది కదా ఎవ్రీ టైమ్ అందులోనే ఆ నోడే ఉంటుందంటే మనం మూవ్ చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే మనకి ఇంకా ఎనదర్ వేరియబుల్ ఒకటి ఉంది కరెంట్ సో కరెంట్ యూజ్ చేసి మనం మూవ్ చేసుకుంటూ ఉంటాం సో ఫస్ట్ ఒక నోట్ క్రియేట్ చేయాలంటే టెంప్ ఈక్వల్ టు న్యూ స్పేస్ లింక్ లిస్ట్ ఆఫ్ ఓకే ఒక నోట్ క్రియేట్ అయ్యాం ఇప్పుడు మన దగ్గర యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ ఉంది ఆ వాల్యూని నేను ఐఎన్ఏ వేరేబుల్లో పెట్టుకుంటున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఐఎన్ఏ వేరేబుల్లో పెట్టుకున్నప్పుడు ఈ టెన్ అని ఏం చేయాలి స్టోర్ చేయాలి ఎందులో స్టోర్ చేయాలి డేటా పార్ట్లో స్టోర్ చేయాలి వాట్ ఈస్ ద డేటా పార్ట్ టెంప్లో ఉన్న డేటా పార్ట్ సో టెంప్లో ఉన్న డేటా పార్ట్ని మనం ఎలా కాల్ చేస్తున్నాం టెంపు డాట్ డేటా సో దట్ ఈస్ టెంపు డాట్ డేటా ఈక్వల్ టు వాల్యూ మనకి ఐలో ఉంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్లో ఏం ప్లేస్ చేయాలి డేటా పార్ట్లో మనం టెన్ ప్లేస్ చేస్తాం నెక్స్ట్ పార్ట్లో ఏం ప్లేస్ చేయాలి అంటే మనకి నెక్స్ట్ పార్ట్లో ఈ నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ అవ్వాలి బట్ నెక్స్ట్ నోడ్ ఏమీ మనకి లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం ప్లేస్ చేస్తామంటే నల్ ప్లేస్ చేయాలి సో టెంపు డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ టెంపు డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ అంటే ఇక్కడి వరకు మనం ఒక నోట్ క్రియేట్ చేసాం బట్ ఈ నోడ్ క్రియేషన్ అనేది ప్రతి నోట్ క్రియేషన్కి కామన్ కానీ మనం ఫస్ట్ నోడ్గా ఎక్కడ పెట్టాలి మిడిల్ నోట్గా ఎక్కడ పెట్టాలి సో అసలు మనం క్రియేట్ చేసిన నోడ్ ఏ నోడ్ మనకు తెలియదు మనం వాల్యూ ఎంటర్ చేసాం అంతే దిస్ ఈజ్ ఫస్ట్ నోడ్ ఆర్ లాస్ట్ నోడ్ ఆర్ మిడిల్ నోట్స్ సో ఇది తెలియడం కోసం మనం ఏం చెక్ చేయాలి అంటే బేస్డ్ ఆన్ హెడ్ పాయింటర్ హెడ్ పాయింటర్ని బేస్ చేసుకుని ఎలా చెక్ చేస్తాము సో మనం వాల్యూ క్రియేట్ చేసాం ఒక నోట్ క్రియేట్ చేసేసాం అందులో వాల్యూస్ని సెట్ చేసాం సో మనం ఇప్పుడు చెక్ చేయాల్సింది ఏంటంటే ఇఫ్ హెడ్ ఈక్వల్ టు ఈక్వల్ టు నల్ అంటే మనకి హెడ్లో నల్లుందా లేదు సమ్ వాల్యూ ఉందా సమ్ వాల్యూ ఉంది అంటే మనం ఒక నోడ్ క్రియేట్ చేసేసినట్టు ఆ నోడ్ యొక్క అడ్రస్ హెడ్లో ప్లేస్ చేసినట్టు బట్ హెడ్లో నల్లుంది అంటే దెర్ ఈజ్ నో నోట్స్ అంటే ఇప్పటివరకు మనం లింక్డ్ లిస్ట్ ఏమీ ఫామ్ చేయలేదు సో ఇప్పుడు ప్రెసెంట్ మనం తీసుకుని క్రియేట్ చేసినప్పుడు హెడ్లో ఏముందో చెక్ చేద్దాం ఇప్పటివరకు మనం హెడ్లో ఏమీ పెట్టలేదు కాబట్టి బై డిఫాల్ట్గా నల్ ఉంది సో హెడ్ ఈక్వల్ టు నల్ ఉంది అంటే మనం తీసుకుంది ఫస్ట్ నోడ్ మనం తీసుకున్న ఫస్ట్ నోడ్ అంటే మనం ఏం చేయాలి హెడ్లో మనం తీసుకున్న నోడ్ అడ్రస్ని ప్లేస్ చేయాలి మనం తీసుకున్న నోడ్ అడ్రస్ టెంప్ సో హెడ్ ఈక్వల్ టు టెంప్ ఓకే అంటే ఫస్ట్ నోడ్ కాబట్టి తీసుకెళ్లి హెడ్లో ప్లేస్ చేస్తాం అంటే ఈ నోడ్ యొక్క కనెక్షన్ని మనం హెడ్కి కనెక్ట్ కనెక్షన్ ఇచ్చేస్తాం ఓకే అయిపోయింది నెక్స్ట్ కరెంట్ పొజిషన్ మన పొజిషన్ సెట్ అవ్వడం కోసం మనం తీసుకున్న వేరేబుల్ కరెంట్ సో ఆ కరెంట్ కోసం మనం ఏం చేయాలి మనం తీసుకున్న వేరియబుల్ నోట్ ఏదైతే ఉందో ఆ నోట్ దగ్గరికి హెడ్ వచ్చింది అలానే ఎవరు రావాలి కరెంట్ రావాలి సో కరెంట్ రావాలి అంటే కరెంట్ ఈక్వల్ టు టెంప్ ఓకే అంటే ఒకవేళ మనం తీసుకునే నోడ్ ఫస్ట్ నోడ్ అయితే అంటే దట్ ఈస్ హెడ్ ఈక్వల్ టు నల్ కండిషన్ సాటిస్ఫై అయితే మనం చేయాల్సింది మనం తీసుకున్న నోడ్ని హెడ్లో పెట్టాలి అండ్ కరెంట్ని తీసుకొచ్చి మన నోడ్ దగ్గరికి తీసుకురావాలి ఓకే దిస్ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక మనం ఇలా చేస్తాం నెక్స్ట్ ఎనదర్ నోడ్ క్రియేట్ చేస్తున్నాం సో ఎనదర్ నోట్ క్రియేట్ చేయాలంటే ఐ వాంట్ ఎంటర్ ట్వంటీ అంటే ఐలోకి ఎంత వచ్చింది ట్వంటీ వచ్చింది ఓకే అగైన్ టెంప్ ఈక్వల్ టు న్యూ స్పేస్ లింక్డ్ లిస్ట్ ఆఫ్ ఇప్పటి వరకు టెంప్ ఎక్కడ ఉంది అంటే టెన్ దగ్గర ఉంది సో ఇప్పుడు ఎప్పుడైతే మీరు టెంప్ ఈక్వల్ టు న్యూ స్పేస్ లింక్డ్ లిస్ట్ అంటున్నారో ఆటోమేటిక్గా న్యూ నోట్ క్రియేట్ అవుతుంది అగైన్ ఇట్స్ క్రియేటింగ్ న్యూ నోట్ దట్ ఈస్ టెంప్ సో ఓకే టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు ఐ అంటే ట్వంటీ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ ఓకే ఇప్పటి వరకు దీని దగ్గర హెడ్ ఉంది కరెంట్ ఉంది ఇక్కడ టెంప్ ఉంది కానీ మనం ఇంకా రెండింటికి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు సో ఎప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తాం ఓకే నెక్స్ట్ స్టేట్మెంట్కి రండి ఇఫ్ హెడ్ ఈక్వల్డ్ ఈక్వల్ టు నల్ కండిషన్ ఏమవుతుంది హెడ్ ఈక్వల్ ఈక్వల్ టు నల్ కండిషన్ ఫాల్స్ వై బికాస్ హెడ్లో ఆల్రెడీ ఎవరు ఉన్నారు టెన్ సో టెన్ స్టోర్ అయి ఉంది కాబట్టి ఇక్కడ మనకి కండిషన్ ఏమైందంటే ఫాల్స్ అయింది సో ఫాల్స్ అయినప్పుడు మనం ఎక్కడికి వస్తాం ఎల్స్ పార్ట్ ఎల్స్ పార్ట్కి వచ్చినప్పుడు ఏం చేయాలి ఎల్స్ పార్ట్కి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ టెంపును తీసుకెళ్ళి హెడ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ హెడ్లో ఫస్ట్ నోడ్ ఉంది సో ఆటోమేటిక్ ఇది ఏ నోడ్ అవుతుంది సెకండ్ నోడ్ అవుతుంది అంటే ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్లో స్టోర్ చేయాలి నెక్స్ట్ పార్ట్లో స్టోర్ చేయాలి కాబట్టి ఈ టెంపును తీసుకెళ్ళి ఇక్కడికి పెట్టాలి సో ఇక్కడ పెట్టాలంటే దీని పేరు ఏం పెట్టుకున్నాము టెంపు కరెంట్ ఇందాక మనం పెట్టుకుంది కానీ టెంపును మనం అరేస్ట్ చేసేసాం సో ప్రజెంట్ ఇంకెవరున్నారు కరెంట్ సో కరెంట్ డాట్ నెక్స్ట్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ సో ఆటోమేటిక్గా ఇక్కడ టెంప్లో ఉన్న అడ్రస్ వచ్చి మనకి కరెంట్లో స్టోర్ అయింది ఓకే కరెంట్లో స్టోర్ అయిన తర్వాత కరెంట్ టెంప్ టెంప్ మూవ్ అయిపోయింది మరి నెక్స్ట్ కరెంట్ మూవ్ అవ్వాలి కదా అంటే మనం మన మూమెంట్ ఎక్కడికి మారాం సెకండ్ వచ్చాం సో అంటే మన మూవ్మెంట్తో పాటు మనం తీసుకున్న వేరియబుల్ కూడా మనం చేంజ్ అవ్వాలి సో కరెంట్ ఈక్వల్ టు టెంప్ అంటే కరెంట్ కూడా ఎక్కడికి మూవ్ అవుతుంది మనకి సెకండ్ నోట్ కి మూవ్ అవుతుంది సో ఇలా మనం ఏం చేస్తామంటే లాజిక్ తీసుకుంటాం సో ఎవ్రీ టైమ్ రిపీటేషన్ ఇదే లాజిక్ పెర్ఫామ్ చేస్తాం సో అగైన్ ఐ వాంట్ టు క్రియేట్ అనదర్ నోట్ టెంప్ ఈక్వల్ టు న్యూ స్పేస్ లింకెడ్ లిస్ట్ ఆఫ్ ఐఎమ్ క్రియేటింగ్ థర్టీ టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు థర్టీ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ టెంప్ ఇక్కడ ఎరేజ్ అయిపోతుంది థర్టీ దగ్గరకు వస్తుంది నెక్స్ట్ హెడ్ ఈక్వల్ టు ఈక్వల్ టు నల్ ఎస్ కండిషన్ ఫాల్స్ ఎందుకంటే ఆల్రెడీ హెడ్ లో టెన్ ఉంది నెక్స్ట్ ఎల్ స్పాట్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు అంటే సెకండ్ దగ్గర కరెంట్ ఉంది ఎనదర్ నోట్ థర్టీ ఉంది సో థర్టీ నల్ ఇక్కడ టెంప్ ఉంది సో అగైన్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ టెంప్ స్టోర్ అవుతుంది నెక్స్ట్ కరెంట్ ఈక్వల్ టు టెంప్ అంటే కరెంట్ ఇక్కడ కూడా ఎరేజ్ అయిపోయి ఎక్కడికి వచ్చేస్తుంది టెంప్ దగ్గరికి వస్తుంది అలా మనం ఏం చేస్తామంటే వన్ బై వన్ వన్ బై వన్ నోట్స్ క్రియేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తాం సో దీనికి లాజిక్ చూద్దాం టైం వేస్ట్ కోసం నేను ఆల్రెడీ ముందు రాసి పెట్టాను సో పబ్లిక్ వైడ్ క్రియేట్ మనం క్రియేట్ మెథడ్ తీసుకున్నాం ట్రై ఎందుకు అంటే మనం ట్రై క్యాచ్ ద్వారా మనకి ఏమైనా ఎర్రస్ వన్ టైమ్ ఎర్రస్ ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవడం కోసం మనం ట్రై క్యాచ్ యూజ్ చేస్తాం ఇంట్ ఐ బై డిఫాల్ట్ హెడ్ ఈక్వల్ టు నల్ ఎంటర్ లిస్ట్ అప్ టు మైనస్ వన్ యూజర్ మైనస్ వన్ ఎంటర్ అయ్యేంత వరకు కూడా మనం వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తూనే ఉంటాం సో స్కానర్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్ అంటే మనం వాల్యూస్ని కీబోర్డ్ నుంచి యూజర్ని ఎంటర్ చేయమని రీడ్ చేస్తున్నాం నెక్స్ట్ యూజర్ ఎంటర్ చేసిన ఫస్ట్ వాల్యూ టెన్ టెన్ వచ్చి మనకి ఎక్కడ స్టోర్ అవుతుంది ఐలో స్టోర్ అవుతుంది నెక్స్ట్ టెన్ నాట్ ఈక్వల్ టు మైనస్ వన్ ఓకే మైనస్ వన్ ఇంకా ఎంటర్ చేయలేదు అంటే మనకి ఇంకా వాల్యూస్ ఇస్తున్నారు యూజర్ టెంపు ఈక్వల్ టు న్యూస్ పేస్ లింక్ లిస్ట్ ఆఫ్ టెంపు డాట్ డేటా ఈక్వల్ టు ఐ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ ఓకే ఒక నోట్ క్రియేట్ చేసాం అందులో టెన్ పెట్టాం అండ్ నెక్స్ట్ పార్ట్లో నల్ పెట్టాం ఇఫ్ హెడ్ ఈక్వల్ టు ఈక్వల్ టు నల్ హెడ్ ఈక్వల్ టు ఈక్వల్ టు నల్ అయితే సింపుల్గా మన దగ్గర ఉన్న కొత్త నోట్ని తీసుకెళ్ళి హెడ్లో పేస్ట్ చేస్తాం కరెంట్ని తీసుకొచ్చి టెంప్ దగ్గర స్టోర్ చేస్తాం నెక్స్ట్ ఒకవేళ మనం క్రియేట్ చేసింది ఫస్ట్ పార్ట్ కాకపోతే అంటే ఫస్ట్ నోట్ కాకపోతే ఎల్స్ పార్ట్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ కరెంట్ ఈక్వల్ టు టెంప్ సో దీనికి కంటిన్యూషన్ చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ క్రియేషన్ మనం ఫైనల్గా లాజిక్ అంటే నోట్ సెట్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనం లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ చేస్తున్నాం సో లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ బై డిఫాల్ట్ గా మనం ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పుకున్నాం జీరో అంటే ఎవ్రీ నోట్ క్రియేషన్ మనం దాన్ని ఏం చేసుకోవాలి ఇంక్రిమెంట్ చేసుకోవాలి సో లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ ఐఆమ్ క్రియేటింగ్ వన్ నోట్ సో లింక్డ్ కౌంట్లో జీరో పోయి వన్ వస్తుంది అగైన్ వైల్ వైల్ లూప్ కాబట్టి ఐ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్ అగైన్ యూజర్ ఎంటర్ చేసిన ట్వంటీ తీసుకుంటాం ట్వంటీ నాట్ ఈక్వల్ టు మైనస్ వన్ నెక్స్ట్ అగైన్ ట్వంటీ క్రియేట్ అవుతుంది బట్ హెడ్లో లేదు కాబట్టి ఎల్ స్పాట్కి వస్తుంది అగైన్ లింక్డ్ కౌంట్ ప్లస్ ప్లస్ టూ నెక్స్ట్ థర్టీ ఐఎమ్ ఎంటరింగ్ థర్టీ థర్టీ అంటే తర్వాత అగైన్ థర్టీ నాట్ ఈక్వల్ టు మైనస్ వన్ సో అలా వన్ బై వన్ వన్ బై వన్ మనం నోట్స్ క్రియేషన్ అనేది చేస్తాం సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ క్రియేట్ మెథడ్ ఇలానే ఇన్సర్ట్ మెథడ్ అండ్ డిలీట్ మెథడ్స్ ఉంటాయి సో ఈ క్రియేట్ మెథడ్ని యూజ్ చేసి మనం నెంబర్ ఆఫ్ నోట్స్తో ఒక లింక్డ్ లిస్ట్ని ని ఫార్మ్ చేస్తాం సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ సింగిల్ లింక్డ్ లిస్ట్